సినిమాలపై పూరికి ఎంత ప్రేముందో నేనింతేలో చూపించేశాడు. సినిమా ఆడిందని ఆపేస్తామా, పోయిందని మానేస్తామా, సినిమాలు తీస్తూనే ఉంటాం. ఎందుకంటే మనకు తెలిసింది సినిమా 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 అంటూ సినీ రంగాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరి గుండె ఘోష వినిపించాడు పూరి. అయితే పూరి మాటలకే పరిమితం అవ్వలేదు. సినిమాపై తనకున్న ఇష్టాన్ని చేతల్లోనూ నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఇటీవల ఇస్మార్ట్ శంకర్తో ఓ సూపర్ హిట్ కొట్టిన పూరి నిర్మాతగాను లాభాల్ని ఆర్జించాడు. ఇప్పుడు ఆ లాభాల్లో కొంత మళ్లీ సినిమా రంగానికే ఇవ్వబోతున్నాడు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగే సినిమాలే ప్రపంచమని బతికి ఇప్పుడు చితికిపోయిన కొంతమంది దర్శకుల్ని, సహాయ దర్శకుల్ని గుర్తించాడు పూరి. వాళ్లకు తన వంతు సహాయం అందించడానికి సిద్ధమయ్యాడు. 20 మందికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముందుకొచ్చాడు. ఇదేం పెద్ద సహాయం కాదు, చిన్న చిరునవ్వుల్లాంటి పలకరింపు. స్వీకరించండి అంటూ సహాయం అందుకోబోతున్న వాళ్లకు ఓ లేఖ కూడా రాశాడు. మా ఈ చిన్న సహాయం మీకేమాత్రం ఊరటనిచ్చినా చాలు, అది మా ప్రయాణానికి ఆశీస్సులుగా భావిస్తాం. మేం బతికున్నంతకాలం దేవుడు మాకు ఈ శక్తి ఇచ్చినట్టయితే మేము ప్రతి సంవత్సరం ఇలానే ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నామంటూ పూరి ఓ లేఖలో పేర్కొన్నాడు.